మేమైతే చాలా చాలా బాగున్నామని చెప్పాలి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 11:40 అవుతుంది అనమాట. మిడ్ నైట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాం ఈరోజు. కొంచెం పైకి కూర్చోనని. సో April 4th అనమాట ఇది. April 4th 11:40 అవుతుంది. అంటే April 5th మమ్మీ బర్త్డే. సో ఈరోజు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే మమ్మీ బర్త్డేకి ఇవ్వబోతున్నాం. అండ్ కేక్ కూడా రెడీగా ఉంది. సో ఈరోజు నైట్ ఇంకా కేక్ కటింగ్ 12:00కి. అందరం కూడా మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? కాకినాడలో ఉన్నాము. అండ్ మమ్మీ వాళ్ళ ఊరు అనమాట. సో కాకినాడలో మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము సెలబ్రేట్ చేయబోతున్నాము. ఎందుకు వచ్చాము అదంతా కూడా మీకు ప్రీవియస్ బ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేశాను. చూసే ఉంటారు, ఒకవేళ ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి. అండ్ ఈరోజు అంతా మిడ్ నైట్లో కేక్ కటింగ్, తర్వాత మమ్మీ కోసం నేను సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాను కదా, సో అది ఇవ్వబోతున్నాను. అండ్ మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ డెఫినెట్గా షేర్ చేస్తానని చెప్పాను కదా. సో మీరు చూస్తూ ఉండండి. అండ్ మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అవ్వడం అంటే అందరూ నైట్ అవుట్ వేర్లోనే ఉన్నారు. రితిక పడుకుంది. ఇక్కడ వచ్చేసి నేను, వర్ష అండ్ శ్రీధర్ ఉన్నాం. అండ్ అక్కడ రూమ్లో అక్క వాళ్ళు ఉన్నారు. అండ్ మమ్మీ వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు వెళ్ళి 12:00కి కేక్ కటింగ్ కట్ చేయించి అప్పుడు స్టార్ట్ చేస్తాం కదా బ్లాగ్. సో అయితే మరి ఈలోపు మీరు వీడియోని చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ బర్త్డేకి విషెస్ చెప్పారు ప్రతి ఒక్కరికి పేరు పైన. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మళ్ళీ కలుస్తాం. ఇక్కడ వచ్చేసి మమ్మీ అయితే రెడీ అవుతున్నారన్నమాట. మమ్మీ కట్టుకున్న శారీ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నదే, ఉప్పాడా స్టైల్ టిష్యూ సిల్క్ కాటన్ శారీ. చాలా బాగుంటుందన్నమాట. మమ్మీకి చూసినట్టయితే మిర్రర్స్ వచ్చాయి కదా. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. ఉప్పాడా స్టైల్లో ఉంటుంది ఇది, బట్ ఇది కాటన్ శారీ అనమాట. టిష్యూ కంఫర్టబుల్ ఫర్ సమ్మర్స్, మమ్మీకి చాలా బాగా నచ్చింది. ఇది నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు కట్టుకున్నారు అండ్ ఇక్కడైతే రెడీ అవుతున్నారు. మేము ఈలోపు కేక్ అది కూడా రెడీ చేసేసాం. అండ్ మీకు నేను కేక్ కూడా చూపిస్తాను, చూడండి. చాలా చాలా బాగుంటుంది కేక్ అయితే మాత్రం. ఇంకా మాకు మరి ఆప్షన్ లేదు, అక్కడ అంతగా తెలియదు కదా, అందుకే కేక్ ఫోటో కేక్ తీసుకున్నాము. ఇదే అన్నమాట కేక్ అయితే. మహేంద్ర మిఠాయి వాళ్ళ కాకినాడలో, హ్యాపీ బర్త్డే అమ్మా. సో కేక్ అయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్. మమ్మీకి బటర్ స్కాచ్ అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకనే బటర్ స్కాచ్ కేక్. సో పైన ఫోటో వచ్చేసి ఇది ఉప్పాడా సారీ అనుకుంటాను ఇది కూడా. సో ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే మాత్రం, సూపర్ ఉంది. మేమంతా తినలేదు, జస్ట్ మేము అందులో ఒక 4-5 పీసెస్ తిన్నట్టున్నాం అంతే. మిగతా కేక్ అంతా కూడా అక్కడ హోటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ్ చేసేసామన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ కేక్ కటింగ్ చేసే ముందు ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము, ఫోటోషూట్ అనమాట. సో ఆ తర్వాత ఇంకా నేను ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాను. సో మమ్మీ ఎలా రియాక్ట్ అయ్యారు సారీ చూసి అండ్ ఇయర్ రింగ్స్ చూసి, ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, కొంచెం ఎమోషనల్ అయ్యారు అనుకోండి. అంటే మమ్మీకి తొందరగా సంతోషం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేరన్నమాట, ఈ కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్పూన్ అయితే పెట్టు.
హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీకి. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ బంగారం. ఇలా హ్యాండ్ పెడితే హ్యాండ్ పెడతాడు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. కేక్ బర్త్డే టీవీ కట్టేస్తున్న వాళ్ళందరూ అదే కూర్చో. అది కూర్చుంటే పర్లేదు హైట్ కన్నా హ్యాపీ. ఇది టైం ల్యాప్స్ ఇది ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది కదా. బటర్ స్కాచ్ ఇంకోసారి ఫోటో వద్దా. ఫోటో ఫస్ట్ మీ ఇద్దరు ఎత్తిగాని పట్టుకోండి దీన్ని. వెళ్ళండి మమ్మీకి ఇవ్వండి. ఫోటో నాది ఫోటో. ఇప్పుడు ఇది నేను మీరు సారీ ఇచ్చారు. ఇప్పుడు ఇది నేను. ఓకేనా కలు మూసుకున్నావు కదా మమ్మీ. బాబు ఇప్పుడు ఓపెన్ చేయి. వాయిస్ రికార్డ్ అవుతుంది. చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయి మమ్మీ? చాలా బాగున్నాయి. నచ్చిందా? చాలా బాగున్నాయి. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గైస్ ఫైనలీ మమ్మీ రియాక్షన్ అయితే చాలా ఎమోషనల్ అయింది. పాపం మమ్మీ చాలా తొందరగా కంట్రోల్ నుంచి వాటర్ వచ్చేస్తుంది. అంటే హ్యాపీనెస్ వచ్చిన
అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా తట్టుకోలేదన్నమాట, అంత సంతోషం అన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. మమ్మీకి అయితే గిఫ్ట్ చాలా నచ్చింది. అండ్ రేపు మమ్మీ నేను ఇచ్చిన సారీ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుని రెడీ అవుతారు కదా, అప్పుడు మీ అందరికి డెఫినెట్ గా షేర్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా విషెస్ తెలిపినందుకు. మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నది చూసారంటారు కదా వ్లాగ్. అండ్ మమ్మీ అయితే మాత్రం చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. అండ్ ఆల్సో ఫస్ట్ టైం మమ్మీ లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా 12:00 కి మిడ్ నైట్ కేక్ కట్ చేయడం. ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో కట్ చేయడం తప్ప నైట్ ఎప్పుడు చేయలేదు. సో ఈసారి అందరం ఇక్కడే ఉండడం వల్ల చాలా బాగా జరిగింది. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు ఒక మంచి వ్లాగ్తో మీ అందరి ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.